మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం విడుదలైన అన్ని భాషల్లో హిట్టాక్ తెచ్చుకుని దూసుకు వెళ్తోంది. ఇక తెలుగులో అయితే సైరా దుమ్ము లేపుతుందని చెప్పాలి. 11వ రోజుకి ఎంటర్ అయినా థియేటర్లో జనం నిండిపోవడం ఆశ్చర్యకరమే. నిన్న వీకెండ్ మొదలు కావడంతో మళ్లీ థియేటర్లో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక 10వ రోజుతో పోలిస్తే 11వ రోజు సైరా దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా టాలీవుడ్లో అడుగుపెట్టిన 2వ సినిమాతోనే సంచలనాలను సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ సినిమాతో 70 కోట్ల క్లబ్లో టాలీవుడ్లో మొదటిసారి ఓపెన్ అయింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమాలు అడపాదడపా విజయాలు సాధిస్తున్నా మళ్ళీ మగధీరా లాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రంగస్థలంతో ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. అలా తన ఖాతాలో మొదట 100 కోట్ల సినిమాను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగా మారి కూడా 100 కోట్ల సినిమాలతో దుమ్ము లేపుతున్నాడు. 2 ఏళ్ల క్రితం తన నిర్మాణంలో తొలిసారిగా నిర్మితమైన మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్కును అందుకుని మొదటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు కొట్టింది. ఇక రీసెంట్గా అత్యంత భారీ ఎత్తున 270 కోట్ల బడ్జెట్తో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఏకంగా 125 కోట్ల రేంజ్లో షేర్ను వసూలు చేసి రంగస్థలం పేరిట ఉన్న నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును అడుగు దూరంలో బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో 300 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. అటు హీరోగా 1, సినిమాలో నిర్మాతగా 2 సినిమాలతో 100 కోట్ల మార్కును అందుకుని టాలీవుడ్లో మొత్తంగా 300 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుని పెను సంచలనం సృష్టించాడు. ఇక వచ్చే ఏడాది RRR మరో 100 కోట్ల సినిమాలో భాగం కాబోతున్నాడు రామ్ చరణ్. మరి చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.